నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు దేశంలో స్వాతంత్రం సిద్ధించిన అప్పటి నుండి ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు మాత్రం మారలేదని సిఐటియు ఆరోపించింది 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కళ్ళన దుర్గం గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం ముందు పలువురు పారిశుద్ధ కార్మికులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి సిఐటియు సారథ్యం వహించగా ఆ సంఘం నాయకుడు అచ్యుత్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా అచ్యుత్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లు గడిచిన పారిశుద్ధ కార్మికుల పట్ల అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రస్తుత విపత్కర సమయంలో వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా వేతనాలు చెల్లించకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు సరైన సమయంలో వేతనాలు చెల్లించి బీమా సౌకర్యం అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్మిక చట్టాలను సవరిస్తూ అనేక మార్పులు తీసుకొస్తున్నారు ప్రధానంగా కార్మిక చట్టాలను అమలుపరచాలని అనేక సార్లు దశల వారీగా అనేక ఉద్యమాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంలో పాలకులు మారారు ప్రభుత్వాలు మారినా కూడా ఏ ఒక్కరు కూడా మున్సిపల్ కార్మికులు కానీ అమాలిక వర్కర్స్ని కానీ పట్టించుకోవడంలో ఈరోజు ప్రధానంగా మేము ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా మున్సిపల్ వర్కర్లు మీరు అనేక సార్లు ఎన్నో డబల్గా గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇప్పటికీ కరోనా లాక్డౌన్లో కూడా 2 నెలల నుంచి జీతాలు పడడంలో ఏం తలవేసులు ఇవ్వడంలో వాళ్ళకి రావాల్సిన జీతాలు బకాయిలు వంటిదే ఎందుకు ఇలా బకాయిలు చేస్తున్నారని మేము అడుగుతున్నాం అలాగే ఈరోజు వాళ్ళ కరోనా కష్టకాలంలో కూడా అనేక సందుల్లోన రెడ్ జోన్లో కూడా ఈరోజు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఎన్ని తలవేసులు ఇవ్వకపోవడము జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నాం అలాగే వాళ్ళకి పనిముట్లు విద్యార్థులు ఏ పనిముట్లు కూడా వాళ్ళకి అందడంలో అంటే పనిముట్లు వాళ్ళు తీసుకుంటున్నారా లేదంటే అధికారులు దాన్ని కుమ్మకి చేస్తున్నారా లేదంటే ఏమైపోతున్నాయనేది కూడా ఇంతవరకు తెలియదు అలాగే ఈరోజు ప్రతి నెల రేషన్ వేస్తున్నారు ఈ రేషన్ వేయడానికి ప్రధాన కారణం అమాలీలు ఇక్కడ గోడౌన్ నుంచి అమాలీలు రేషన్ షాపుల దగ్గర తీసుకుపోవాలంటే రెడ్ జోన్లో పోవాలా అలాగే వాళ్ళు ప్రయాణించాలా కానీ ఏ ఒక్కరికి కూడా వాళ్ళకి సరైన సౌకర్యం లేకుండా ఈరోజు ఇది ఉంది ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ సమయంలో 2 సార్లు వాళ్ళు వర్కర్స్ అమాలీ వర్కర్స్ పనిచేస్తున్నారు అంటే రేషన్ ఇక్కడ నుంచి తీసుకుంటే 2 సార్లు వాళ్ళు రెడ్ జోన్ ప్రాంతాల్లో కూడా ఇస్తున్నారు కానీ వాళ్ళకి కరోనా బాధలు ఉన్నారు కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళు పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి సరైన గిట్టుబాటు ధరలేక మూటికి కనీసం 1-3 రూపాయలు పెంచుకోకుండా కూడా ఈ ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి కావున ఈ కార్మిక చట్టాలని కాలరాయకుండా కార్మిక చట్టాలను అమలు పరుస్తూ ఈ ఏదైతే ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో శాలరీలు వెంటనే ఇవ్వాలా అలాగే ఈ కరోనా కష్టకాలంలో పనిచేసిన దానికి 2 నెలలు ఎక్కువ జీతం ఇవ్వాలా అలాగే కరోనా దానిలో వీళ్ళు ఒకవేళ మరణిస్తారనే తెలిస్తే వాళ్ళకి ముందుగానే 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అలాగే 74 వేల స్వతంత్రంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా స్వతంత్రం రాకుండానే ఉన్నారు అలాంటి వారికి ఈ ప్రభుత్వాలు కొద్దిగా కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ స్వతంత్రం 74వ స్వతంత్రంలో అయినా కూడా వాళ్ళ పిల్లలకు మంచి విద్యా వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం మీరు జరుపుకోవడానికి తప్ప ఇలాంటి స్వాతంత్ర పదవులు ఎవరికి కూడా అందలేదని మేము కరాఖండిగా తెలియజేస్తాం.